ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది అంటారు. అది నిజమో కాదో తెలియదు, కానీ ఏపీలో చాలామంది అభ్యర్థుల ప్రచారం వెనుక మహిళా శక్తి మాత్రం పనిచేస్తోంది. భర్త కోసం భార్య, తండ్రి కోసం కూతురు, మామగారి కోసం కోడలు, కొడుకు కోసం తల్లి, ఇలా ప్రచారంలో రకరకాల పాత్రలను పోషిస్తున్నారు మహిళామణులు. ప్రకాశం జిల్లాలో అయితే నిద్రలేచింది మహిళా లోకం అన్నట్టుగా ప్రచారం దద్దరిల్లిపోతోంది. ఏపీలో అన్ని పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. వాళ్లకు మద్దతుగా కుటుంబ సభ్యులు కూడా జెండాలు పట్టుకుని వీధుల్లో తెగతిరగేస్తున్నారు. ప్రచారం విషయంలో మహిళలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. భర్త కోసం ఒకరు, తండ్రి కోసం మరొకరు, మామ కోసం ఇంకొకరు, వీరందరికీ తీటుగా కొడుకు కోసం తల్లులు కూడా ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. మహిళల్ని కలుస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలినేని శ్రీనివాసులరెడ్డికి మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. బాలినేని సతీమణి, బాలినేని సచీదేవితో పాటు ఆయన కోడలు కావ్య కూడా రంగంలోకి దిగారు. ఒకవైపు అత్త, మరొకవైపు కోడలు బాలినేని విజయం కోసం ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్ని ఆప్యాయంగా పలకరిస్తూ బాలినేని గెలిపించాలని కోరుతున్నారు. అత్త కోడల ప్రచారం మహిళల్ని తెగ ఆకట్టుకుంటోంది. ఇక కావ్యను గుర్రపు బక్కి ఎక్కించి ప్రచారంలో పాల్గొనేలా చేశారు కేడర్. ఇది ప్రచారానికి మరింత ఊపు తెచ్చింది. ఇక ఒంగోలు అసెంబ్లీ సీటు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దామచల్ల జనార్దన్ కోసం ఆయన భార్య నాగసత్యలత, ఇద్దరు కుమార్తెలు అనూషలక్ష్మి, తనూజలక్ష్మి ప్రచారం చేస్తున్నారు. తమ తండ్రి దామచర్లను గెలిపించాలంటూ ఆయన కూతుళ్లు గ్రామ గ్రామాన ప్రచారం చేస్తున్నారు. మహిళల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దర్శి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కోసం ఆయన భార్య నందినితో పాటు తల్లి వెంకాయమ్మ కూడా కాలికి బలపం కట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న వెంకాయమ్మ తనయుడు గెలుపు కోసం తెగ కష్టపడుతున్నారు. అత్తాకోడళ్ల ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది.